హలో ఫ్రెండ్స్, మనం జరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. కిందికి వెళ్దాం, లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. జీప్లో మన ఫ్రెండ్స్ ఇగో ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. రోడ్ ఈ విధంగా ఉంటుంది. వీల్సి కిందికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇబ్బంది అవుతాయి నాకు. ఈ రోడ్డు మాత్రం చాలా మలుపులు ఉన్నాయి, చాలా ఘోరంగా ఉంది. 20-30 స్పీడ్లో వెళ్తేనే మనకి వర్కౌట్ అవుతుంది. చూడండి, వెళ్తున్నాయి కదా వెహికల్స్, అన్ని కార్లే ఉన్నాయి, మ్యాక్సిమమ్ బైకులు కూడా ఉన్నాయి, కానీ తక్కువ. కాకపోతే చాలా స్లోగా వెళ్ళాలి, డీప్ కర్వ్స్ ఉన్నాయి, రిస్క్ చాలా ఉంటుంది. పైకి వెళ్ళినాక మాట్లాడదాము, విల్ కంటిన్యూ. ఫ్రెండ్స్, మనము అత్తిగుండి దగ్గరలో ఉన్నాము. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూడండి. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ లాగా స్టెప్స్ ఇట్లా కట్టాడు, పైనుంచి వాటర్ వస్తున్నాయి మనకి ఈ విధంగా కిందికి వెళ్తాయి. రౌండ్ ద లొకేషన్ ఈ విధంగా ఉంది, చూడండి. అక్కడ వాటర్ వచ్చినాయి కదా, అక్కడ నుంచి వాటర్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. లైక్ దిస్ ఫ్లో ఈజ్ గోయింగ్ ఆన్. జరి వాటర్ ఫాల్స్ అంట. మేము డ్రెస్ కూడా తెచ్చుకున్నాము, ఒకవేళ వాటర్లో దిగే పరిస్థితి అయితే వాటర్లో కూడా దిగుదామని డ్రెస్ అయితే తెచ్చుకున్నాము, షార్ట్స్ టీషర్ట్ ఇట్లా. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ బాగుండి, ఖచ్చితంగా వాటర్లో దిగే పరిస్థితి ఉంటే విల్ గో, ఇఫ్ నాట్ విల్ సీ. అంతే ఫ్రెండ్స్, మనకి మెయిన్ రోడ్ నుంచి కిందికి 4 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ అయితే మొత్తం ఇట్లా గుంతలు గుంతలు ఉంటుంది రాళ్ళ మీద, ఎందుకంటే జనరల్గా ఇట్లాంటి ప్లేసెస్లో మనకి రోడ్ అయితే వేయరు. సో ఇదే రోడ్ మీద వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకోటి దీనికి 6 మెంబర్స్కి 700 అమౌంట్ ఏమో తీసుకుంటారంట, షేరింగ్ ఉంటుంది. సో మనం పైన ఎవరైనా బయట వాళ్ళని తీసుకొని షేర్ చేసుకొని 6 మెంబర్స్ అలా వస్తే ఇట్ విల్ వర్కౌట్. లేకపోతే ఇండివిజువల్గా వచ్చినా అనుకో 700 తీసుకుంటాడు ఒక్కడికైనా, ఇద్దరికైనా, వాట్ ఎవర్. సో షేరింగ్లో రావడం బెటర్ అని నా ఉద్దేశము. అక్కడ బయట చాలామంది ఉంటారు, 3-4 వచ్చేవాళ్ళు, వాళ్ళతో కలిసి రావచ్చు. ఈ విధంగా మీరు వస్తే యూ విల్ గెట్ సక్సెస్. మనకు రోడ్ చూడండి ఎంత కంజెస్టెడ్గా ఉంటుందో, పక్కనే వెహికల్స్ పోతూ ఉన్నాయి. ఇట్లా ఉంటుంది. మనము కిందికి వెళ్ళినాక లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనము లొకేషన్ దగ్గరికి వచ్చాము. లొకేషన్ దగ్గర ఈ విధంగా ఉంది, అన్ని జీపులు ఆల్రెడీ ఆగి ఉన్నాయి. ఫ్రెండ్స్, మనము ట్రెక్కింగ్ చేస్తున్నాము, ఈ విధంగా ఉంది చూడండి. మొత్తం ఇదంతా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు లొకేషన్ ఇలా ఉంది, ఎక్కుకుంటూ పోవాలి. కింద మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. సౌండ్ వినండి, నడుస్తూ ఉంటే ఆయాసం వస్తుంది. ఈ విధంగా ఉంటుంది జస్ట్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు లొకేషన్ దగ్గరికి వచ్చినాం. ఐల్ షో యూ లొకేషన్ ఈ విధంగా ఉంటుంది చూడండి. అందరు జనాలు స్నానాలు చేస్తారు, వాటర్ సౌండ్ వినండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. ఓ, మనకి అక్కడ కూడా జనాలు ఉన్నారు కొంతమంది, మనం అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాలనుకుంటే కానీ అక్కడ కొంచెం డేంజర్ ఉంటుంది, ఎందుకంటే మేబీ స్కిడ్ అయింది అనుకో అంతే సంగతి. సో మనం కింద ఉండడం బెటరు. మీరు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఏం చేయకండి. మనము పీక్ అని చెప్పినాం కదా, అక్కడికి వెళ్తున్నాము. ఈ ట్రెక్కింగ్ ఎట్లుంటుందో చూడండి, సినిమా కనబడుతుంది. దేవుడా, ఏ పైక అంటున్నాను చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, మనం పైకైతే వచ్చేసినాము, చూడండి లొకేషన్ ఎలా ఉందో. మా ఫ్రెండ్ గారు కూడా వచ్చినాడు, వాటర్లో తడవబోతున్నాం విభూత్. ఓకే ఓకే, అరే నిజంగా రే, వెరీ డేంజరస్. డన్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నది మొత్తం స్లిప్పరీ రోడ్డు, కానీ బాగానే ఎక్కి దిగినాము. నా పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళదు.
జస్ట్ ఎంజాయింగ్ ఫిల్ అవుట్ జరీ వాటర్ ఫాల్స్ అంటారు చిక్మంగళూరులో ఇది చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ అంట ఒకవేళ చిక్మంగళూరు చాలా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది విజిట్ చేసి వెళ్తారు నో డౌట్ సో మీరు కుదిరినప్పుడు వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ప్లేస్ బాగుందిరి తుమ్మా చెన్నాగిత్తు ಎಲ್ಲ ಹ್ಯಾಪಿ ಆಗಿದ್ದೀರಿ ಬಂದವರು ಹ್ಯಾಪಿ ಆಗಿದ್ದೀರಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ನಂಗೆ ವಚನಪ್ಪ ಐತೆ ದಿನ ವಿಜಿಟ್ చేసి ಎಲ್ಲండి ಇಟ್ಸ್ ಎ ನೈಸ್ ಪ್ಲೇಸ್ ಟು ವಿಜಿಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಗೆ ನಾನು ಮನಂ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ಕಲ್ತಾಮ ನಾ ವಿಡಿಯೋ ಗಾನಿ ಮೊದಲ ಸಾರಿ ಚೂಸಿನಟೈತೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್